వాసిష్ఠి ఏమైందమ్మా, నువ్వు భయం నువ్వు చెప్పావు, నా కళ నేను చెప్పాలిగా. హా కళ, ఇక్కడ నుంచి నీకు ఊళ్ళు కనిపిస్తున్నాయి. నాకు ముక్కలు ముక్కలుగా జనపదాలుగా గణరాజ్యాలుగా బతుకుతున్న దేశం కనిపించింది. అప్పుడు నా వయసు 5 ఏళ్ళు. యుద్ధం ఎందుకమ్మా అని అమ్మని అడిగితే, అవును ప్రజలెందుకు కొట్టుకుంటున్నారు, అట్లు ఇన్ను రాజ్యాలెందుకు, ఏకమై ఒకే రాజ్యమైతే యుద్ధమే ఉండదు కదమ్మా అని అడిగితే, పుట్టాలి కదా రాజు అన్నది. అమ్మా పుట్టానుగా నేనే, అన్ని రాజ్యాలు కలిపేస్తే అది ఒకే రాజ్యం చేస్తా, అప్పుడు ఒకే యుద్ధం, అది నాదే, అప్పుడు ఒకే రాజ్యం, అది నాదే. 5 ఏళ్ల బాలుడు కన్ను తెరిచి కన్నిన కళ, కన్ను మూసినా చెదిరిపోలేదు. వాసిష్ఠి సాధించాను, అక్కడక్కడ పడి మగ్గుతున్న అగ్గి కట్టెలన్నీ కలిపి అఖండ దీపాన్ని వెలిగించాను. సరిపోదు, పొడిగట్టకుండా కాపాడాలి, కాలంకి అడుగు కట్టి తీరానికి అందే వరకు అది మరుగుతూ ఉండాలి. కొండెక్కించేందుకు దండెత్తుకొస్తున్న పరదేశపు పడముటి గాలిని పొలిమేరల్లోనే పట్టి పాతి పెట్టాలి. సమయం లేదు వాసిష్ఠి, విజయమా వీరమరణమా.